దర్శి ఎంపీపీ సమావేశం హాల్లో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఉన్న మాతృభాషలో కూడా విద్యాబోధన అవసరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన కార్యదర్శి ప్రేమ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కండ్లకోట మాత్, జ్యోతి ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమం అనే అంశం మీద ప్రభుత్వ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ఏర్పడిన 5 ఏళ్ల పాలన జరిగిన తర్వాత క్యాబినెట్ లో 1వ తరగతి చాలా శాతం వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమం నేర్పించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది. ఎక్కువ మంది పేద పిల్లలలో SC ST BC విద్యార్థులు ఉండటం వల్ల ఒకటి నుంచే ఇంగ్లీషులో మాట్లాడుకోవడం ముఖ్యము. దాంతోపాటు మన ప్రధాన మాతృభాష అయిన తెలుగును కూడా కొనసాగించాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇంగ్లీష్తో పాటు కూడా మన మాతృభాష తెలుగు కూడా ఉంటే ఏవి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడికెళ్ళినా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు విద్యార్థి మీద ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించే విధంగా ఉపాధ్యాయులకు ఈ సంస్కృతాలు శిక్షణ ఇచ్చి మంచి విద్యార్థులు మంచి అభ్యసించే విద్యార్థులుగా మంచి ఇంగ్లీష్ నేర్చుకునే విద్యార్థిగా తెలుగు ప్రజలు కూడా ఇంగ్లీష్ కూడా ముఖ్యమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వ సమావేశంలో రాసిన నాయకత్వం మరోసారి ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాము. శ్రీ గౌరవనీయులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను క్యాబినెట్ లో ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. మేము పెద్ద సంఘాలకున్న ఆ ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం లేనందు వల్ల ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేయాలన్నా అదే ఇతర దేశాల్లో పోయి చదువుకోవాలన్నా కార్పొరేట్ సంస్థలో చదువుకోవాలన్న ఇంగ్లీష్ ముఖ్యం కాబట్టి పేద పెద్ద 15 వర్గాల పిల్లలు ఇంగ్లీష్ అంతా అవసరం కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టేందుకు ముఖ్యమంత్రి గారికి మేము స్వాగతిస్తున్నాం. అలాగే తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. ఎందుకంటే తెలుగులో కూడా కొంతమంది విద్యా అభివృద్ధి చెందుతారు కాబట్టి తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు కొనసాగించాలని పెద్ద సంఘాల మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈనాడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 నుంచి 5 వరకు ఇంగ్లీష్ మీడియం, 6 వరకు ఇంగ్లీష్ మీడియం కావాలని కొంతమంది మేధావులు పరిపాలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు స్వర్గ తీసుకొని మరి ఇంగ్లీష్ మీడియం అలాగేనని మరి పరిపాలించడం కారణం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 181 జరిగింది. అయితే తెలుగు మాతృభాష కాబట్టి మాతృభాష కూడా కొనసాగాల అనే విషయంతో మేమందరం ఈరోజు మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు గౌరవనీయ మంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఎందుకంటే విదేశాలు పోవాలన్నా మరి సొసైటీలో కూడా మాట్లాడాలన్నా అనర్థంగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం. అదిగాక మరి తెలుగు మీడియం కూడా కొనసాగాలి, ఆత్మపడి కొనసాగించాలని ముఖ్యమంత్రి గారి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కలిసి రేవ కుమార్ గారు, పరిశీలా గారు, అదేవిధంగా బాబయ్య గారు మేమందరం కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకొని తెలుగు కూడా తెలుగు మీడియం కూడా ప్రధాన భాష మరి మాతృభాష కాబట్టి తెలుగు మిషన్ మీడియం కూడా కదా ఉండాలనే ఉద్దేశంగా రెండు కూడా తెలుగు ఇంగ్లీష్ కలిపి మరి ఆత్మగతి కొనసాగించాలని మనం కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సెలవు చేస్తాం.